ఐదు దశాబ్దాల కాలంలో సాగర్ ఎడమ కాలువ కింద 70,000 ఎకరాలను ఎండబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అందులో 35 ఏళ్లు శాసనసభ్యుడిగా, 14 సంవత్సరాలు మంత్రిగా అధికారం చెలాయించింది కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి అభ్యర్థికి ఓట్లు వేయమని ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం అనుమల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు ముమ్మాటికి జానారెడ్డి కారణమని ఆయన ఆరోపించారు. అటువంటి అభ్యర్థి నిజస్వరూపం గమనించిన మీదట నియోజకవర్గ ప్రజలు 2018లోనే ఆయన్ను తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు.